ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అసెస్మెంట్ అంచనా విలువ పక్కాగా సర్వే చేయాలని కార్యదర్శులను డిఎల్పీఓ మల్లికార్జున ఆదేశించారు. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పక్కాగా ఉన్న ఇంటి యజమానుల ఫోటోలు తీసుకుని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కోరారు. సర్వే ఫామ్లో పొందుపరిచిన వివరాలు అన్నీ రాయాలన్నారు. ఎవరైనా ఇంటి యజమానులు సందేహాలు అడిగితే స్పష్టంగా పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. అసెస్మెంట్లో కార్యదర్శులు నిర్లక్ష్యం చూపరాదని, ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి ఇంటి యజమాని ఫోటో తీసుకుని యాప్లో నమోదు చేయాలన్నారు. ఏ రోజుకు ఆ రోజు యాప్లో అప్లోడ్ చేస్తే తొందరగా సర్వే పూర్తి అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు ఉన్నారు. ప్రజలు కూడా వారి యొక్క ఇంటికి సంబంధించిన వివరాలు ఎవరైతే పంచాయతీ రాజ్ వాళ్ళు ఇళ్లకు సేకరిస్తున్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అందరినీ అందరితోటి మనం చేసుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరకు ఉంటుంది. దీనిలో భాగంగా ప్రతి పంచాయత్ సెక్రటరీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలందరివి కూడా సేకరించడం జరుగుతుంది. తర్వాత ఇంటికి సంబంధించినటువంటి భూమి కూడా ఎంత ఉంటుంది, ఈ ఇల్లు కట్టబడిన స్థలం ఎంత, ఇంటికి ఎంత స్థలం ఉంది అనే వివరాలు కూడా సేకరించబడతాయి. దీంట్లో వారి యొక్క పట్టదారు పాస్బుక్ నంబర్, పట్టదారు పాస్పుస్తకం, తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తర్వాత ఇతరత్ర ఏమైనా వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి వాళ్ళ యొక్క ఆ పత్రాలన్నీ రుజువు పత్రాలుగా చూపించాల్సి ఉంటుంది. దాని ద్వారా అవన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్లో నమోదు కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వీలు కోరుకుంటున్నారు. కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు 70 ఇండ్ల వరకు ఒక టార్గెట్, ఒక లక్ష్యంగా 70 ఇండ్ల నుంచి వివరాలు సేకరించాల్సిందిగా ఒక లక్ష్యాన్ని వాళ్ళకి నిర్ణయిస్తూ వాళ్ళందరికీ కూడా మేము ఒక టార్గెట్ని ఇవ్వడం జరిగింది. ఒక లక్ష్యాన్ని కేటాయించడం జరిగింది. ఈ లక్ష్యం ప్రకారంగా వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రంలోపు రోజు 70 ఇండ్ల యొక్క వివరాలను సేకరించాలని ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ అందరి గారికి సూచించడం జరుగుతుంది.